अंदर की गुड इवनिंग अंदर एलोमेंट सुपर ओले आया अभी अवनाम का उन्नार होगा वेरी सो ना फिर तरुण मेरा एयरस ऑफिसर ने सो अरे ना संतोष जी ने तो दुगुना कच्चा लो वेंकटेश अंकल का था अरे टाइप पर बोल अंतमु एग्जाम रास्ते अवच्छे आ तर को मीच अवेरने वी धैर्यकोनी चल जी सेलेक्टेड सो अटेवना अवच्छ नाट जस्ट आफीसर् मेबी इकड़ कुर्चुना प्रेसीडेंट आवच्छ रेप प्राइम मिनिस्टर आवचु ले क्लास नौकर निजा అల్లరి చేయండి చదువుకోండి అన్ని చేసుకోండి కానీ చదువు ఒకటే మాత్రం చదువుకోకండి ఖచ్చితంగా ఆటలు ఆడండి ఇక్కడ ఉన్న వాళ్ళలో నా చాలా మంది ఇక్కడ పైకి వచ్చి మాట్లాడుతుంటే అనిపించింది అసలు మీ ఏజ్ లో నాకు అసలు అంత కాన్ఫిడెన్స్ లేదు అక్కడ కూర్చున్న అబ్బాయి కూడా వచ్చి అసలు నాకు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఈ సిలబస్ సిస్టమ్ లేదు అసలు ఈ కరికులమే తప్పు అన్నప్పుడు అసలు ఎంత బాగా చక్కగా చెప్పాడు కరెక్ట్గా చెప్పాడు బట్ అన్ఫార్చునేట్లీ మన డిగ్రీ కోసం అయితే సర్టిఫికేట్ కోసం అయితే ప్రస్తుతం ఉన్న సొసైటీలో చదువుకోవాలి ఎంత చదువుకోవాలి అంత చదువుకోండి బట్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లైక్ జరుగుతుంది ఎగ్జాక్ట్లీ అదే దానికి ఐ యునో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ విష్ణు ఫర్ బీయింగ్ హియర్ బికాజ్ ఇక్కడ నిజంగానే उद्यम ट्यूशन बड़ी का मूवेंट उद्यम अंत इंत मंदिर पिल रोज योग डांस इकड़को इवनि स्कूल अंत ने पार्क पर्सेज पेरेंट्स रिक्वेस्ट స్టాటిస్టిక్స్ మీద ఎలాగండి మెంబర్స్ మీద ఆడికి ఎవరో రెడ్డిగా అబ్బాయికి 92 వచ్చినాయి నీకెందుకు 87 వచ్చినాయి ఆరు 90 వచ్చినాయి అనవసరం అండి ఆ 4-5% అయ్యేదేమి లేదు మీ పిల్లవాడు ఆ ఏజ్ తగ్గట్టు చదువు క్రాస్ చేస్తున్నాడా లేదా అనేది ఇంపార్టెంట్ ఆ తర్వాత సోషల్ స్కిల్స్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది మ్యాన్ మేక్ జరుగుతుంది నేషన్ బిల్డింగ్ జరుగుతుంది అది ఎప్పుడు మీలో ఉంచుకోండి ఆ స్పిరిట్ ని అలాగే ఇక్కడ అంటే ఫస్ట్ లో చెప్పలేకపోయాను ఇక్కడ కూర్చున్న అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలకి సంతోష్కి అందరికీ నా ధన్యవాదాలు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ ఆల్సో విత్ దాట్ మీకు ఇంకోటి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే జనరలీ మేబీ ఇప్పుడైతే ఉందో తెలియదు నేను చదువుకున్నప్పుడు అయితే ఒక స్ట్రెస్ అనే ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు పక్కన అదే మీకు ఇన్ని మార్కులు వచ్చినాయా వాటి కళ్ళు వచ్చినాయి ఇంకా చెప్పినట్టు కూడా సో చాలా మంది సూసైడ్ చేసుకుంటారు ఇంటర్మీడియట్ వెళ్ళి ఐఐటీలో అక్కడ లైఫ్ అనే ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అందరికీ దొరకదు మీరు ఇక్కడికి వచ్చే ముందే కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇన్ఫాక్ట్ ల్యాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ స్పర్మ్స్ ని డిఫీట్ చేసి మీరు ఇక్కడికి వచ్చారు సో ఇంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీని ఏదో చిన్న స్ట్రెస్ వల్ల దేని వల్ల మనం కోల్పోకూడదు అండ్ ఈ ఆర్గనైజేషన్ పేరు వివేకానంద విద్యా కేంద్రం స్వామి వివేకానంద గురించి ఒక 2 నిమిషాలు చెప్తాను మీరు 1893లో పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజన్స్ అని చికాగోలో జరిగింది అమెరికాలో అక్కడ వివేకానంద గారు స్పీచ్ ఇస్తారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ఇండియా మీరు విన్నారా ఎప్పుడైనా విన్నారా నచ్చిందా ఆయన ఎంత బాగా చెప్తారు కదా స్థూపస్థ మండుక అంటే ఎవరి వాళ్ళు వచ్చి నా రిలీజన్ గొప్ప క్రిస్టియానిటీ వాళ్ళు నాది ముస్లిం వాళ్ళు నాది లేకపోతే ఇంకొక దురాష్ట్రీయం నాది అలా చెప్తుంటే ఇతను
మనంతా సూపస్థం అనుకుంటాం, అంటే బాయిలో కప్పల్లాగా మనమే గొప్ప అనుకుంటాము అని చెప్పి, అంటే ఎంత బాగా చెప్పాడు. అది మీరు లైఫ్ లో కూడా రిలేట్ చేసుకోవచ్చు. మీ థింకింగ్ బ్రాడ్ చేసుకోండి, జస్ట్ ఇక్కడ దాకే కాదు వేరే ఆస్పెక్ట్స్ లో కూడా అవేర్నెస్ తెచ్చుకోండి. థింకింగ్ బ్రాడ్ చేసుకుంటే మీకు లైఫ్ మీద మంచి అవగాహన వస్తుంది, లైఫ్ హ్యాపీగా ఉండొచ్చు. తర్వాత ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారనమాట. ఆ ఒక ఫ్రెండ్ బాగా చదువుకొని చాలా కష్టపడి చాలా డబ్బులు సంపాదించి చాలా గొప్ప పొజిషన్లోకి వెళ్ళిపోతాడు సొసైటీలో. అతని ఫ్రెండ్ ఏమో అక్కడ మిగిలిపోతాడు, అంత డబ్బులు సంపాదించాడు, కొంచెం పేదరికంలోనే ఉంటాడు. అతని ఫ్రెండ్ కొడుకు ఒక రోజు ఈ వేరే డబ్బులున్న ఫ్రెండ్ కార్ సర్వీస్ చేసుకుని వచ్చి అక్కడ అవుతా అతని ఫ్రెండ్ కొడుకు ఎలా కారు ముట్టుకుంటాడు, ముట్టుకుంటే డబ్బులున్న తర్వాత అతని ఫ్రెండ్ కొడుకు తిడతాడు అనమాట. అసలు నీ అర్హత ఏంటి, నువ్వేంటి, నా కారు దగ్గర వచ్చి నా కారు ముట్టుకునే అంత ధైర్యం నీకు ఎక్కడ చేయండి. అప్పుడు అతని ఫ్రెండ్ అంటాడు, అరే మన దగ్గర స్నేహితులు కదా కూడా వినకుండా అలా కొనుక్కుంటూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఓ 15 తర్వాత ఈ అబ్బాయి ఎవరైతే ఈ కారు ముట్టుకుంటాడో ఆ అబ్బాయి ఒక కారు షోరూమే పెడతాడు. ఆ తర్వాత చదువుకొని కొంచెం పెద్దగా అయ్యి తెలివితేరి సంపాదించుకొని నౌక్యం సంపాదించుకొని ఒక కారు షోరూమ్ పెడతాడు. ఆ కారు షోరూమ్ పెట్టిన తర్వాత ఈ ఎవడైతే ఫ్రెండ్ ఫస్ట్ తిడతాడో ఈ అబ్బాయిని, అతను మొత్తం పైసలన్నీ పోగొట్టుకొని చాలా నీచమైన స్థితిలో ఆ కార్ షోరూమ్కి వస్తాడు. వచ్చినప్పుడు అతను ఇతను గుర్తుపట్టి, ఆ చిన్నపిల్లాడు ఉంటాడు కదా, అప్పుడు ఆ చిన్నపిల్లాడు ఇతను గుర్తుపడతాడు ఏదైతే డబ్బులు పోగొట్టుకున్నది. గుర్తుపట్టి అయ్యో అప్పుడు వీరేంటి ఇట్లా అయిపోయారు అంటే చెప్తాడు, ఇట్లా నాకు పోయినాయి బాబు డబ్బులు అది ఏంటంటే అతని పేరెంట్ అతని ఈ కార్ ఈ షోరూమ్ అబ్బాయి తండ్రి కూడా వచ్చి ఇద్దరు కలిసి అతను సపోర్ట్ చేసి మళ్ళీ అతనికి ఒక కారు ఇచ్చి మళ్ళీ నెలకు 60,000 వచ్చినట్టు చేసి అతను మళ్ళీ ఒక లైవ్లీహుడ్ క్రియేట్ చేస్తాడు. అంటే అతను ఈ అబ్బాయిని అవమానిస్తాడు కదా 10,000 వింటాం, అయినా మనసులో పెట్టుకోకుండా ఇతను లేని టైం చూసుకొని ఇతని దగ్గర లేదు అని చెప్పి హెల్ప్ చేద్దాం అని ముందుకు వచ్చి హెల్ప్ చేస్తాం. అంటే దీనివల్ల ఏంటంటే హ్యుమానిటీ ఈజ్ మోర్ దెన్ ఎవ్రీథింగ్. డబ్బులు ఇవ్వాలంటే రేపు పోతాయి, విద్య ఇవ్వాలన్నది రేపు వస్తుంది, ఏదైనా శాశ్వతం కాదు. మరి మానవతో ఎప్పటికీ శాశ్వతం. ఇది మీ ప్రిన్సిపల్ వాల్యూలో పెట్టుకోండి హ్యుమానిటీ, హెల్పింగ్ అదర్స్. మీ పక్కన ఉన్న వాళ్ళు ఎక్కడికో బయటికి వెళ్ళి చేయాల్సిన అవసరం కూడా లేదు. మీ పక్కన ఉన్న వాళ్ళతో బాగుండండి, అందరికి హెల్ప్ చేయండి, హ్యాపీగా ఉండండి, సరదాగా ఉండండి, అండ్ దేశాన్ని ప్రేమించండి. జై హింద్.